పనికి మాలిన పథకం, ఫ్యామిలీ డాక్టర్ పథకం. ఏపీ ప్రభుత్వంపై నెల్లూరులో యువతి సంచలన వ్యాఖ్యలు. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మితిమీరిపోతున్న సిబ్బంది. 2 గంటలుగా కింద పడిపోయి ఉన్నా పట్టించుకొని స్థితిలో ఎవరూ లేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది బెదిరింపులు. ఫ్యామిలీ డాక్టర్ అనే పథకం తెచ్చాం అంటూ గొప్పలు చెప్పడానికే ఇంటి ముందుకే వైద్యం అని గొప్పలు కొట్టారు. ఇదిగో నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఓ యువత ఫిట్స్ వస్తే గంటన్నర సేపు ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. చూడండి. ఇది మాట మాటలేదు సార్, మీకంటే పేదోడి మాటలన్నీ కూడా మీకు అరుపు లాగిన పడతాయి. అంతేనా? ఒక విషయం ఇప్పుడు చెప్తా, నేను ఇప్పుడు చెప్తా. 11 గంటలకు అంబులెన్స్ తీసుకొని అక్కడ పెట్టా. 11 గంటలకు తీసుకొచ్చి అంబులెన్స్ అక్కడ పెడితే 1 గంటకు డ్యూటీ అక్కడ ఎస్ఐసీలోకి తీసుకోపోతారా? 1 గంట తీసుకోపోతా, 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి. ఎంఎన్ఓ అక్కడ ఎవరు, ఓటీ టెక్నీషియన్ లేడు. ఎవరో ప్రైవేట్ అంబులెన్స్లో తీసుకొచ్చిన టెక్నీషియన్ చేత ఆక్సిజన్ పెట్టించాం. ఎక్కడి వరకు మీరెవరు సార్? మేడంతో మాట్లాడమన్నారు, మీరెవరు అంటే ఏం సార్? సీఎం అంటే ఏంటి సార్? తెలియదు సార్ మాకు. సీఎం అంటే ఏంటి సార్? చెప్పండి సార్, పర్లేదు. ఎవరు సీఎం అంటే? రాజవాళ్ళ మెడికల్ ఆఫీసర్. ఒరే, ఇప్పుడు ఆ సందాని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి 11 గంటలకు తీసుకొని వచ్చి అంబులెన్స్ ఇక్కడ పెడితే 1 గంటకి షిఫ్ట్ చేశారా? ఓ అక్కడ ఎవరు టెక్నీషియన్ లేడు. కరెక్ట్ 10 నిమిషాల తర్వాత అమ్మాయి వచ్చింది. ఆయన ఎవరు ఉండలేదు, పలుకులేదు. బాబీ ఇటు పట్టుకో.